हेलो डियर स्टूडेंट्स, अकाउंट्स इन तेलुगु बाय प्रोफेसर देविका भटनागर ई चैनल की स्वागत। फर्स्ट चैप्टर मैं सक्सेसफुल कंप्लीट बेसिक असल अकाउंट्स अंटे एंटी दांट्लो एला जनरल एंट्रीस एट्ला रास्तामो लेजर अकाउंट्स एला ओपन चेस्तामो कदा अंड इंका ट्रायल बैलेंस अंटे एंटी इंका सब्सिडरी बुक्स अंटे एंटी इवन्नी फर्स्ट चैप्टर लो चूसामो। इंदाके मध्य पोलिंग अडिगानु ఫైనల్ అకౌంట్స్ కావాలా బీఆర్ఎస్ కావాలా అని, మీరందరూ ఓటింగ్ చేశారు బీఆర్ఎస్ కావాలని. సో బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. సో సెకండ్ చాప్టర్ బీఆర్ఎస్ బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్, అంటే బ్యాంక్ సమన్వయ నిల్వల పట్టిక అంటారు తెలుగులో. అయితే బ్యాంక్ సమన్వయ నిల్వల పట్టిక బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తారు ఈ బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే కనుక మెయిన్గా క్యాష్ బుక్ పాస్బుక్. క్యాష్ బుక్ అంటే మనకు తెలుసు, క్యాష్ బుక్ ఎన్ని రకాలు? మూడు రకాలు, సింగిల్ కాలం, డబుల్ కాలం, ట్రిపుల్ కాలం కదా. ఇప్పుడు మనం క్యాష్ బుక్ అంటే ట్రిపుల్ కాలమే తీసుకుంటున్నాము. సింగిల్ కాలం, డబుల్ కాలం ఇగ్నోర్ చేయండి. బీఆర్ఎస్లో మనము క్యాష్ బుక్ అంటేనే ట్రిపుల్ కాలం. ఓకే, ఇక్కడ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. పాస్బుక్ ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఉన్నప్పుడు అకౌంట్ పాస్బుక్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు నోట్ చేస్తూ ఉంటారు కదా బ్యాంకర్స్ అక్కడ. సో అది క్యాష్ బుక్, మన దగ్గర ఉన్న క్యాష్ బుక్, వాళ్ళ దగ్గర ఉన్న పాస్బుక్, ఈ రెండింటిలో ఎప్పుడైతే డిఫరెన్స్ తేడా వస్తుందో అప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ తీసుకొని మనము బీఆర్ఎస్ బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్ ఇది ప్రిపేర్ చేస్తాము. రెండు చక్కగా ఉన్నాయనుకోండి, రెండింటిలో చక్కగా రాసాము, డెబిట్ సైడ్లో రాసాము, ఇక్కడ క్రెడిట్ సైడ్లో రాసాము, రెండింటిలో బ్యాలెన్స్ సరిగ్గా ఉంది, అప్పుడు అక్కర్లేదు బీఆర్ఎస్. అర్థమవుతుందా? ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడే మనము బీఆర్ఎస్ చేస్తాము, అదర్వైజ్ అక్కర్లేదు. మీకు గుర్తుందా క్యాష్ బుక్? ఇది క్యాష్ బుక్, ఇది పాస్బుక్ అనుకోండి. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఏం రాస్తాము? రిసిప్ట్స్ కదా, రిసిప్ట్స్ వచ్చేవన్నీ డెబిట్ సైడ్న, పేమెంట్స్ అన్నీ క్రెడిట్ సైడ్న, పేమెంట్స్ క్రెడిట్ సైడ్న. అదేవిధంగా పాస్బుక్లో మనకి డిపాజిట్స్, ఏదైనా డిపాజిట్ చేసామనుకోండి అది డెబిట్ సైడ్ని రాస్తాం, క్రెడిట్ సైడ్ని రాస్తాము. డిపాజిట్, డిపాజిట్ అంటే రిసిప్ట్ అనుకోండి. పేమెంట్స్, పేమెంట్స్ అన్నీ ఇక్కడ డెబిట్ సైడ్న, ఇక్కడ పేమెంట్స్ క్రెడిట్ కదా, ఇక్కడ పేమెంట్స్ డెబిట్. రిసిప్ట్స్ అంటే డిపాజిట్స్ అంటాము మనం, రిసిప్ట్స్ అనొచ్చు లేదా డిపాజిట్స్ అనొచ్చు. ఇక్కడ డెబిట్, క్రెడిట్. ఓకే, ఇక్కడ క్యాష్ బుక్లో క్రెడిట్ అండ్ పాస్బుక్లో డెబిట్, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ ఒక 100 రూపాయలు రాసామండి, ఇక్కడ కూడా 100 ఉండాలి. ఉన్నదనుకోండి అప్పుడు బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ రాసాం ఇక్కడ రాయలేదు, దెన్ ఈ 100 రూపాయలకి మనము బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ ఒకటి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి 100 రూపాయలనే కాదు, ఇలాంటి ట్రాన్సాక్షన్స్కి బీఆర్ఎస్ ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ సే ఒక 5000 ఉందనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ పేమెంట్ మనం పేమెంట్ చేసాం 5000, 5000 ఇక్కడ ఉండాలి. లేదనుకోండి, లేదా ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ లేదు, క్రెడిట్ సైడ్ని రాయలేదు క్యాష్ బుక్లో, ఇక్కడ రాసాము, ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం బీఆర్ఎస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే రెండు అంటే క్రెడిట్ అండ్ డెబిట్ ట్యాలీ అవ్వదు, రెండిట్లో లేదు, అలాంటి ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాం. అదేవిధంగా క్యాష్ బుక్లో డెబిట్ అండ్ క్రెడిట్, ఇక్కడ పాస్బుక్లో క్రెడిట్, ఈ రెండు ఈక్వల్ ఉండాలి, లేకపోతే అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనము బీఆర్ఎస్లో తీసుకుంటాం. అర్థమైందా? బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తాము? ఎప్పుడైతే క్యాష్ బుక్లో పాస్బుక్లో డిఫరెన్స్ కనిపిస్తుందో అప్పుడు మనము బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్ చేస్తాము, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ కూడా ఉంది 2500, రెండు చోట్ల ఉంది కదా, మరి ఇంకెందుకు బీఆర్ఎస్? అక్కర్లేదు, రెండిట్లో ఏదైనా ఒక చోట మిస్ అయినా అప్పుడు రాయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అక్కడ 5000 రాసాము, ఇక్కడ సేమ్ 3000 వచ్చింది. పేమెంట్స్ మనము పేమెంట్ సైడ్ 5000 చెక్ ఇచ్చాము, కానీ 3000 వాళ్ళు తీసుకున్నారు, ఇంకా 2000 తీసుకోలేదు. ఈ ట్రాన్సాక్షన్ కూడా డిఫరెన్స్, ఎందుకంటే అక్కడ 5 ఉంది ఇక్కడ 3 ఉంది, డిఫరెన్స్ ఎంత? 2000. ఆ 2000కి మనం బీఆర్ఎస్లో
ఈ ట్రాన్సాక్షన్ 2000 తీసుకోవాలి, ఎందుకంటే 3 రెండు చోట్ల ఉంది, కానీ ఇక్కడ మాత్రం 5000 ఉంది, ఎక్కువ ఉంది. సో కాబట్టి ఆ ఎక్కువ ఎంత ఉంది, ఆ 2000, ఆ 2000 కూడా బీఆర్ఎస్లో రాసుకుంటాము. కాబట్టి అర్థమైందా ఇప్పుడు? బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడైతే క్యాష్ బుక్లో పాస్బుక్లో రెండిట్లో డిఫరెన్స్ తేడా వస్తుందో, అంటే డెబిట్ క్రెడిట్, అదేవిధంగా క్రెడిట్ డెబిట్ ఎప్పుడైతే తేడా ఉంటుందో అప్పుడు ఆ తేడాని బ్యాలెన్స్ చేయడం కోసం బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ చేస్తాము. ఓకే, ఆమె క్లియర్? సరే, ఇప్పుడు ఎందుకు తేడాలు వస్తాయి చూద్దాము. సో ఇది తీసేస్తాను, మనకి ఇంకా ఎగ్జాంపుల్స్తో చూద్దాం చాలా. ఎందుకు తేడా వస్తుంది అంటే కనుక ఇవన్నీ రీజన్స్ అండి. వై ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాష్ బుక్ అండ్ పాస్బుక్? రీజన్స్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. సిబిపిబి అంటాం షార్ట్కట్లు. సిబి అంటే క్యాష్ బుక్, పిబి అంటే పాస్బుక్. ఎందుకు తేడా వస్తుంది అంటే కనుక ఇవన్నీ రీజన్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఇవి మీకు అర్థమైతే కనుక బీఆర్ఎస్ చాలా ఈజీ, కాబట్టి కొంచెం ఫోకస్ చేసి ఇవి కొంచెం అర్థం చేసుకోండి. ఫస్ట్ చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చేసాము, ఇష్యూ అంటే పేమెంట్ కోసం ఇచ్చాము, మనం చెక్ ఇచ్చాము. ఓకే, సే చెక్ మనం ఇచ్చాము, ఇచ్చాము ఎంతకి ఇచ్చాము, సే 2000 చెక్ ఇచ్చాము, మనం ఇష్యూ చేసాము. ఇష్యూ అంటే ఇవ్వడం, ఒకరికి ఇచ్చాము పేమెంట్ కోసము. సో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ని రాస్తాం, పేమెంట్ కదా ఇది. ఓకే, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, మనం ఇష్యూ చేసినప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాము, కానీ ఈ చెక్లు పేమెంట్ కోసం ప్రజెంట్ చేయలేదంట, ఇక్కడ రాలేదంట. ఇక్కడ రావాలి కదా, రాయలేదు, అదే మీనింగ్ ఇక్కడ. అంటే చెక్స్ ఇష్యూడ్, ఇష్యూ చేసాం మనం ఇక్కడ, బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, పేమెంట్ కోసం రాలేదు, అందుకని నేను బ్రాకెట్స్ లేసాను అక్కడ, రావాలి కానీ రాలేదు అది. అప్పుడు ఏమవుతుంది, మన క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ని రాసాం. క్రెడిట్ సైడ్ అంటే ఏంటి, పేమెంట్ సైడ్. పేమెంట్ సైడ్ రాసినప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. పేమెంట్ సైడ్ని రాసాం కదా, ఇక్కడేమో పేమెంట్ సైడ్లో రాయలేదు. పేమెంట్ సైడ్లో రాయలేదంటే పాస్బుక్ వాల్యూ ఎట్లా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఈ లాజిక్ అర్థం చేసుకోండి. పేమెంట్ సైడ్ను రాసినామంటే వాల్యూ తగ్గుతుంది కదా క్యాష్ బుక్, ఇక్కడ పేమెంట్ సైడ్లో రాయలేదు, దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోండి, ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, మళ్ళీ మీకు బీఆర్ఎస్ ఎట్లా చేస్తారో అది ఈ పాయింట్స్ తర్వాత చెప్తాను. గాట్ ఇట్ దిస్ పాయింట్, క్లియరే కదా? నెక్స్ట్ చూడండి, చెక్స్ డిపాజిటెడ్. డిపాజిటెడ్ అంటే మనకు ఒక చెక్ వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసాం బ్యాంకులో, అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు దాన్ని ఎన్క్యాష్ చేసి మనకు డబ్బులు ఇస్తారు. దీన్నే మనం చెక్స్ పేడ్ ఇంటూ బ్యాంక్ అని కూడా అంటారు. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, బ్యాంకులో మనము చెక్ డిపాజిట్ చేసాము, బ్యాంకులో చెక్ డిపాజిట్ చేసాము. డిపాజిట్ చేసామంటే ఏంటి, మనకు వసూళ్ళు కదా, రిసిప్ట్ కదా అది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు చెక్ వచ్చింది, దాన్ని నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ని రాస్తాం, బికాజ్ ఇట్స్ రిసిప్ట్ కదా, చెక్ వచ్చింది, దీన్ని బ్యాంకులో పంపించినా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నేను డెబిట్ సైడ్న రిసిప్ట్ సైడ్ బ్యాంక్ కాలంలో రాసుకున్నాను. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది 3 కాలం. ఇక్కడ రాశాను నేను, అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ చెక్స్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ యట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. బ్యాంక్ ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. కలెక్ట్ చేస్తే ఎక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు కదా. నాకు 1000 రూపాయల చెక్ వస్తే వచ్చింది అని రాసుకొని బ్యాంక్కి పంపించాను, కానీ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేయలేదు వాళ్ళు, ఇక్కడ లేదు అమౌంట్. ఇక్కడేమో మనం డెబిట్ సైడ్ రాసేసుకున్నాం. డెబిట్ సైడ్ అంటే ఏంటి, రిసిప్ట్ సైడ్. అంటే ఏంటి, క్యాష్ బుక్ వాల్యూ ఇక్కడ పెరుగుతుంది, ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ రాలేదు వాళ్ళు, డిపాజిట్ చేసిన సైడ్న రాలేదు. అంటే పాస్బుక్లో ఇక్కడ ఎంట్రీ ఏమీ లేదు, కానీ క్యాష్ బుక్తో కంపేర్ చేస్తే పాస్బుక్ వాల్యూ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే డిపాజిట్ సైడ్న అమౌంట్ రాలేదు కదా, తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూద్దాము. రెండు అయిపోయింది కదా, ఇంకా మూడవది. 1, 2, 3వది బ్యాంక్ ఛార్జెస్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. బ్యాంక్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఛార్జ్ చేస్తారు వాళ్ళ సర్వీసెస్కి,
ఎస్ఎంఎస్ చార్జెస్ అని, ఇంకేదైనా మనం ఏదైనా వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకునే కానీ వాళ్ళు ఛార్జ్ ఇస్తారు. అదేమైందంటే బ్యాంక్ ఛార్జెస్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ, పాస్బుక్లోనే వాళ్ళు ఛార్జ్ చేశారు. అంటే వాళ్ళు మనకి ఇంటిమేట్ చేసేదాకా, మనకు తెలిసేదాకా క్యాష్ బుక్లో ఎంట్రీ అయ్యే ఛాన్స్ లేదు. పాస్బుక్లో వాళ్ళు ఏం చేశారు, బ్యాంక్ ఛార్జెస్ ఛార్జ్ చేశారు. ఎప్పుడు వాళ్ళు ఛార్జ్ చేసినా కానీ ఇక్కడ డెబిట్ సైడ్లోనే ఉంటుంది, డిపాజిట్ కాదు కదా. వాళ్ళు మన నుంచి కొంత డబ్బు తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఛార్జ్ చేసినప్పుడు ఎప్పుడు డెబిట్ సైడ్లోనే ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు, వాళ్ళు ఛార్జ్ చేస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు ఛార్జ్ చేస్తారని మనకు తెలియదు ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇక్కడ మాత్రం ఎంట్రీ ఉండదు మనకి. ఓకే, పాస్బుక్లోనే ఎంట్రీ ఉంది, క్యాష్ బుక్లో ఎంట్రీ లేదు. దీనివల్ల తేడా వచ్చింది కదా, డిఫరెన్స్ ఉంది కదా క్యాష్ బుక్ పాస్బుక్కి. ఎలా ఉంది డిఫరెన్స్? ఇక్కడ పాస్బుక్లో వాళ్ళు ఛార్జ్ చేశారు అంటే పాస్బుక్ వాల్యూ ఏంటి ఇక్కడ తగ్గుతుంది, ఎందుకంటే పేమెంట్ సైడ్ను కదా. ఇక్కడేమో ఎంట్రీ లేదు. ఇక్కడ పాస్బుక్ తగ్గినప్పుడు క్యాష్ బుక్ ఎలా ఉంటుంది, పెరుగుతుంది, ఎందుకంటే పేమెంట్ సైడ్ని ఎంట్రీ లేదు కాబట్టి పెరుగుతుంది. పాయింట్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ థర్డ్ అయిపోయింది, ఫోర్త్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ డివిడెంట్. ఏదన్నా ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ డివిడెంట్ కానివ్వండి, రెంట్ కానీ, కలెక్టెడ్ బై ద బ్యాంక్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఇంట్రెస్ట్ ఆన్ డివిడెంట్ కానీ రెంట్ కానీ ఏదో ఒకటి వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకుని ఎక్కడ రాశారు, రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. సపోజ్ ఇంట్రెస్ట్ ఆన్ డివిడెంట్ అనుకోండి, వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, కలెక్ట్ చేసుకుని పాస్బుక్లోనే రాశారంటున్నారు. కలెక్టెడ్ ఇన్ అండ్ రికార్డెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ, ఇక్కడే రాశారు, పాస్బుక్లో రాశాడు. కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది, డిపాజిట్ సైడ్లో ఉంటుంది. ఓకే, సీ డివిడెంట్ అనుకోండి, డివిడెంట్ ఒక 500 కలెక్ట్ చేశారు, పాస్బుక్లో రికార్డ్ చేశారు వాళ్ళు, మనకు తెలియదు కదా, మనకు తెలియదు. ఇక్కడ లేదు ఎంట్రీ, ఇక్కడ మాత్రం వాళ్ళు కలెక్ట్ చేసి రాశారు. అదేవిధంగా ఒక ఏమంటారు, రెంట్, రెంట్ ఒక 2000 కలెక్ట్ చేశారనుకోండి, ఇది డివిడెండ్, ఇది రెంట్, ఈ రెండు కలెక్ట్ చేసి పాస్బుక్లోనే ఎంట్రీ ఉంది. అంటే పాస్బుక్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ డిపాజిట్ సైడ్ ఉంది కాబట్టి పాస్బుక్ వాల్యూ పెరుగుతుంది. పాస్బుక్లోనే డైరెక్ట్గా ఎంట్రీ అయినాయి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఎంట్రీ అయింది అంటే ఏంటి, పాస్బుక్ వాల్యూ ఇక్కడ పెరిగింది. ఎక్కడ సైడ్ ఉంది, డిపాజిట్ సైడ్లో ఉంది కదా, పెరిగింది. ఇక్కడ ఏంటి, మనకి ఎంట్రీనే లేదు రిసిప్ట్ సైడ్న. కంపేర్డ్ టు పాస్బుక్, క్యాష్ బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. అర్థమైంది ఈ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్, ఇక్కడ అర్థం కాకపోతే మీరు మళ్ళీ మెల్లగా స్లో చేసి చూసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఏది, ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ మేడ్ బై ద బ్యాంక్. ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ఇంకేదైనా పేమెంట్స్ కానివ్వండి, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు, వాళ్ళు పే చేస్తారు. కానీ మన క్యాష్ బుక్లో ఇన్ఫర్మేషన్ లేదు. సే ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు పే చేస్తారు, సే 2000 అనుకోండి, 2000 ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు. పే చేసినప్పుడు ఎప్పుడైనా పేమెంట్ సైడ్లోనే ఉంటుంది. పేమెంట్స్ అంటే ఏంటి, డెబిట్ సైడ్న. మనకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎనీ పేమెంట్ వాళ్ళు మన తరపున పే చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ లేదంటే ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ వాళ్ళు పే చేసినప్పుడు పేమెంట్ సైడ్లో ఉంది కదా, పాస్బుక్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతుంది, పాస్బుక్ వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ ఎంట్రీ లేదు. ఇది తగ్గింది అంటే దీంతో కంపేర్ చేస్తే క్యాష్ బుక్ వాల్యూ ఏంటి చెప్పండి, పెరుగుతుంది. అంటే ఇది తగ్గింది అంటే అది ఆటోమేటిక్ పెరిగినట్టే కదా. సో కాబట్టి ఇక్కడ ఇది పెరిగినట్టే. ఇది ఫిఫ్త్ పాయింట్, క్లియరా? ఇక నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూద్దాము. ఇది ఒకసారి అప్ చేసేసి, సిక్స్త్ పాయింట్, రిసీవ్డ్ చెక్స్ ఒమిటెడ్ టు సెండ్ బ్యాంక్. నాకు చెక్కులు వచ్చాయి, సే ఒక 4000 రూపాయలు చెక్కులు వచ్చాయి. చెక్కులు వస్తే ఏం చేస్తాను, డెబిట్ సైడ్న రాస్తాను కదా, రిసిప్ట్ సైడ్న, అమ్మో చెక్కులు వచ్చేసినాయి రాసేసాను. కానీ ఇది ఒమిటెడ్ టు సెండ్ బ్యాంక్, ఒమిటెడ్ అంటే మర్చిపోయాం, బ్యాంక్ పంపించడం మర్చిపోయాము. ఒమిటెడ్ అంటే వి ఇగ్నోర్డ్ ఇట్. ఒమిటెడ్ టు సెండ్ బ్యాంక్ అంటే బ్యాంక్కి పంపలేదు. ఇక్కడ రాగానే మనం ఇక్కడ రాసుకున్నాము కానీ బ్యాంక్కి పంపలేదు. పంపినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండదు కదా, పంపితే వాళ్ళు వసూలు చేస్తే అప్పుడు ఇక్కడ ఎంట్రీ వస్తుంది. సో ఇక్కడేంటి, మనకి చెక్ రాగానే రాసుకున్నాం కానీ బ్యాంక్కి పంపలేదు కాబట్టి అక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది.
సో క్యాష్ బుక్లో చెక్ వచ్చినప్పుడు రాసుకుంటాం, ఇక్కడ డెబిట్ సైడ్ కదా, అంటే రిసిప్ట్ సైడ్ రాసాం కదా, రిసిప్ట్ సైడ్ రాసినప్పుడు క్యాష్ బుక్ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ ఏమి లేదు, క్యాష్ బుక్ వాల్యూ పెరిగినప్పుడు దీంతో కంపేర్ చేస్తే పాస్బుక్ వాల్యూ తగ్గుతుంది. ఓకే, ఇదొక కారణము క్యాష్ బుక్ పాస్బుక్లో డిఫరెన్స్ ఉండడానికి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అంటే డిఫరెన్సే కదా. నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం, అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది చూడండి కొంచెం కేర్ఫుల్గా. ఎర్రర్స్ ఇన్ టోటలింగ్ ఆఫ్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ టోటల్ చేయడంలో తప్పులు వచ్చాయి, పాస్బుక్లో రావు, ఎందుకంటే వాళ్ళు చేస్తారు కదా, కంప్యూటరైజ్డ్ కదా అది, మనం క్యాష్ బుక్ ఏదో చేసుకున్నాము, దాంట్లో తప్పులు వచ్చాయి. ఎలాంటి తప్పులు చూడండి, అండర్ కాస్టింగ్. ఫస్ట్ అండర్ కాస్టింగ్ అందాం, అండర్ కాస్టింగ్ డెబిట్ సైడ్ ఆఫ్ టోటల్. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఆఫ్ టోటల్, ఇక్కడ ఈ టోటల్ మనం అండర్ కాస్ట్ చేసామంట, రిసిప్ట్ సైడ్ తక్కువ కూడాము. అండర్ కాస్ట్ అంటే కూడడం, ప్లస్ చేయడం, యాడ్ చేయడం, ఇది తక్కువగా కూడామంట. ఎక్కడ సైడ్ కూడామో తక్కువ, డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. డెబిట్ సైడ్ అంటే ఏంటి, రిసిప్ట్స్ కదా. రిసిప్ట్ సైడ్లో సపోజ్ ఇది మొత్తం ఒక 6,000 అనుకోండి, టోటల్ 6,000 బదులుగా మనం కూడడంలో తప్పు చేసాము. ఎంత వేసామో సపోజ్ 5,800 వేసాము, అంటే తక్కువ కూడాం కదా. 6,000 బదులు 5,800 చూపిస్తున్నాము, అంటే ఈ 200 ఏంటి, తక్కువ కూడాము. 200 మనకి క్యాష్ బుక్లో తగ్గుతుంది. ఎంత తగ్గింది, 200, యాక్చువల్లీ 6,000 కానీ 5,800 వేసామంటే 200 తగ్గింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్ వలన క్యాష్ బుక్ వాల్యూ 200 డిక్రీజ్డ్. అర్థమవుతుందా? అదేవిధంగా ఓవర్ కాస్ట్ డెబిట్ సైడ్ ఆఫ్ ద టోటల్, ఇది ఒకటి అనుకోండి, ఓవర్ కాస్ట్ అంటున్నాడు. ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువగా కూడడం. ఇది 6,000, 6,000 బదులుగా సపోజ్ మనం ఒక 6,800 అందాం. ఇంత యాక్చువల్ కానీ మనం 6,800 వేసాము, అంటే 800 ఎక్కువ వేసాము, ఎక్కువ కూడాము. దీనివల్ల ఏమవుతుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇక్కడ 800 ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉంది. 6,000 బదులు 6,800 వేసామంటే 800 ఎక్కువ ఉంది కదా. సో క్యాష్ బుక్ ఈజ్ షోయింగ్ 800 మోర్. కొంచెం లాజిక్ అర్థం చేసుకోవాలి, ఏం లేదు ఇక్కడ. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఇది అర్థమైతే ఇది ఈజీనే. అండర్ కాస్టింగ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ టోటల్, అండర్ కాస్టింగ్ క్రెడిట్ సైడ్. ఇప్పుడు క్రెడిట్ సైడ్కి వద్దాం, క్యాష్ బుక్ పాస్బుక్ ముట్టుకోకండి. అండర్ కాస్టింగ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ టోటల్, క్రెడిట్ సైడ్ ఆఫ్ టోటల్ సపోజ్ ఇది ఒక 5,000 ఉందనుకోండి. అండర్ కాస్టింగ్ అంటే తక్కువ కూడారు, తక్కువ కూడి సపోజ్ ఇది ఒక 5,000 బదులుగా మనము 3,500 వేసాము. ఇది యాక్చువల్ మనం కూడడంలో ఇంత వేసాము. ఎక్కడ, క్రెడిట్ సైడ్నా. క్రెడిట్ సైడ్ అంటే పేమెంట్ సైడ్. పేమెంట్ సైడ్ 5,000 బదులు 3,500 వేసామంటే పేమెంట్స్ ఏమైంది, ఇక్కడ తగ్గిపోతున్నాయి, తక్కువ చూపిస్తున్నాం. పేమెంట్ తక్కువ చూపించామంటే వాల్యూ ఏంటి, పెరిగినట్టే కదా. క్యాష్ బుక్ వాల్యూ పెరిగింది, ఎందుకంటే పేమెంట్స్ తక్కువ చూపిస్తున్నాం కదా. సో కాబట్టి వాల్యూ, క్యాష్ బుక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది పేమెంట్ సైడ్ తక్కువ చూపించినప్పుడు. అదేవిధంగా ఓవర్ కాస్టింగ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ టోటల్, ఓవర్ కాస్టింగ్ ఇది యాక్చువల్ 5,000 కదా. ఓవర్ కాస్టింగ్ అంటే సపోజ్ ఇది ఒక 6,000 అనుకుందాం. ఓవర్ కాస్టింగ్, ఓవర్ కాస్టింగ్ అంటే ఎక్కువ కూడాము, ఎక్కువ కూడాము. కూడినప్పుడు ఏమైంది, ఇక్కడ 5,000 బదులు మనం 6,000 చూపిస్తున్నాం. అది ఎక్కడ సైడ్, క్రెడిట్ సైడ్. క్రెడిట్స్ అండ్ పేమెంట్ సైడ్ ఎక్కువ చూపిస్తున్నాము. ఎంత ఎక్కువ చూపిస్తున్నాము, 1,000 రూపాయలు ఎక్కువ చూపిస్తున్నాము. పేమెంట్ సైడ్ ఎక్కువ చూపిస్తున్నామంటే క్యాష్ బుక్ వాల్యూ ఎంత ఉంటుంది, తగ్గుతుంది. ఎంత తగ్గింది, క్యాష్ బుక్ వాల్యూ తగ్గింది. ఎంత, 1,000 రూపాయలు. యాక్చువల్ 5,000 రాయాలి, నేను 6,000 రాశాను. 6,000 రాశానంటే 1,000 రూపాయలు ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, 1,000 రూపాయలు ఎక్కువ రాశాను కదా పేమెంట్ సైడ్. కాబట్టి క్యాష్ బుక్ వాల్యూ 1,000 రూపాయలు తగ్గినట్టు. అర్థమైందా ఈ రెండు, ఇంతే అండి. ఇవి, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఇది అర్థమైతే ప్రాబ్లం ఈజీనే. ప్రాబ్లం ఎలా చేయాలంటారు అది కూడా చెప్తాను, ఉండండి. ఇప్పుడు
ప్రాబ్లం ఎలా చేయాలంటే కనుక ఏం లేదు, సింపుల్ అండి. ఫార్మాట్ ఇలా ఉంటుంది మనకి. బీఆర్ఎస్ అని హెడ్డింగ్ పెడతాము, బ్యాంక్ రీకాన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేసి. దీంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక బ్యాలెన్స్ తోటి మనం స్టార్ట్ చేస్తాము దీన్ని. ఇక్కడ కాలమ్స్ ఏంటి అంటే కనుక ఇవి పర్టిక్యులర్స్, అమౌంట్ ఇన్ రూపీస్ అండ్ అమౌంట్ ఇన్ రూపీస్. ఇది ఇలా ఉంటుంది. మనం ఏదో ఒక బ్యాలెన్స్తో స్టార్ట్ చేస్తాం. సపోజ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేస్తామనుకోండి, క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాము. ఈ బ్యాలెన్స్తో స్టార్ట్ చేస్తున్నాము. ఎంత ఉంది క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే, సపోజ్ 10,000 అనుకుందాము. ఇది బేస్ అన్నమాట. ఏదో ఒక బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్ అయినా కావచ్చు, క్యాష్ బుక్ బ్యాలెన్స్ అయినా కావచ్చు, ఇది దీంతో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇలాంటివే ఉంటాయి. ఇక్కడ రాశారు అక్కడ రాయలేదు, అక్కడ రాశారు ఇక్కడ రాయలేదు అని అనే ఇస్తారు వాళ్ళు. మనం దాన్ని చూసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా డ్రా చేసుకొని చూడండి. క్యాష్ బుక్ పాస్బుక్ ఇట్లా డ్రా చేసుకొని చూడండి, ఎక్కడ ఎక్కువ ఉంది అని చూసుకోండి. అది ముందు గుర్తుపట్టాలి. పట్టాక ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, పాస్బుక్ ఎక్కువ ఉంటే యాడ్ చేయాలి, పాస్బుక్ తక్కువ ఉంటే డిడక్ట్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారంగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్లా చూసుకోండి, ఎక్కడ రాసిండ్రు ఎక్కడ రాయలేదు, దీనివలన దాని డిఫరెన్స్ ఎలా పడుతుంది, పాస్బుక్ పెరిగిందా క్యాష్ బుక్ పెరిగిందా. పాస్బుక్ పెరిగిందంటే యాడ్ చేస్తాము, యాడ్ అనేసి దా ట్రాన్సాక్షన్ రాస్తే అమౌంట్ ఇక్కడ రాస్తాము. పాస్బుక్ తగ్గింది అంటే మనకి ఇక్కడ క్యాష్ బుక్ ఇచ్చారు కాబట్టి పాస్బుక్ చూస్తున్నాము, అర్థమవుతుందా. పాస్బుక్ తగ్గింది అంటే కనుక మైనస్ ఆ ట్రాన్సాక్షన్ రాసి అమౌంట్ రాస్తాం. ఇట్లా అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ రాసేసి ఈ అమౌంట్ ఇక్కడ రాస్తాము. ఇవన్నీ యాడ్ చేయాల్సినవి కదా, యాడ్ చేసి ఇంత అమౌంట్ వచ్చింది. మైనస్ చేయాల్సినవి అన్నీ కలిపి ఈ మైనస్ చేస్తాము, మైనస్ చేసి అమౌంట్ ఎంత వస్తే అది రాస్తాం. ఇప్పుడు మనకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము పాస్బుక్ బ్యాలెన్స్ అని రాస్తాము ఎప్పుడైనా కానీ. ఇంకా నెగిటివ్ వస్తే అది ఇది ఇంకా కమింగ్ క్లాసెస్లో ఎక్కువ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇంకెక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, క్యాష్ బుక్ ఎందుకు చేస్తా, క్యాష్ బుక్ పాస్బుక్ రెండిట్లలో ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడు మనం బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తాము. ఎందుకు తేడా వస్తుంది ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఎట్లా వస్తుంది ఇట్లా డ్రా చేసి చూసుకోండి. ఇక్కడ రాశారు అక్కడ రాయలేదు, అక్కడ రాశారు ఇక్కడ రాయలేదు, ఎటు సైడ్ రాశారు, డిపాజిట్ సైడా, రిసిప్ట్ సైడా, పేమెంట్ సైడా, లేకపోతే ఇక్కడ పేమెంట్ సైడా, లేకపోతే డిపాజిట్ సైడా, అది కొంచెం చూసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు అది అర్థం చేసుకొని ప్రాబ్లం చేయడం ఇంతే. బ్యాలెన్స్ తీసుకుంటాము, ఏ బ్యాలెన్స్ ఇచ్చారు, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు. అప్పుడు మనం చూడాల్సింది పాస్బుక్, పాస్బుక్ ఈజ్ మోర్ యాడ్, పాస్బుక్ ఈజ్ లెస్ డిడక్ట్. పాస్బుక్ ఎక్కువ ఉంటే కూడతాము, తక్కువ ఉంటే డిడక్ట్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు క్యాష్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు అనుకోండి, ఒకవేళ పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎప్పుడైనా పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు మనం చూడాల్సింది క్యాష్ బుక్. అప్పుడు మనం చూడాల్సింది క్యాష్ బుక్ ఈజ్ మోర్ యాడ్, క్యాష్ బుక్ ఈజ్ లెస్ డిడక్ట్. ఈ సింపుల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్యాష్ బుక్ కానీ పాస్బుక్ కానీ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఈ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. క్యాష్ బుక్ ఎప్పుడైనా మనకి, క్యాష్ బుక్ ఎప్పుడైనా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్. ఒకవేళ క్యాష్ బుక్ క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అది ఫేవరబుల్. క్యాష్ బుక్ క్రెడిట్ అంటే కనుక అది అన్ఫేవరబుల్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు క్యాష్ బుక్ డెబిట్ చూపిస్తే ఫేవరబుల్ బ్యాలెన్స్ మేడం అని డౌట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే కనుక డెబిట్ సైడ్ని ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ని తక్కువ ఉంది. డెబిట్ సైడ్ని ఏం రాస్తున్నాం మనము, రిసిప్ట్స్ కదా,
ఇక్కడ పేమెంట్స్ కదా, రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకని డెబిట్ బ్యాలెన్స్ అంటున్నాము. డెబిట్ బ్యాలెన్స్ అంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు మనకు ఫేవరబులే, గుడ్, రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి, పేమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఒకవేళ క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే కనుక పేమెంట్స్ అది ఎక్కువనే ఎక్కువ ఉన్నాయి అందుకని క్రెడిట్ బ్యాలెన్స్ అంటున్నాం. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, అప్పుడు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాము. క్లియరా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైతే నెక్స్ట్ పాయింట్ ఇది. ఇప్పుడు పాస్బుక్ వచ్చేయండి. పాస్బుక్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఇది ఫేవరబుల్ బ్యాలెన్స్. పాస్బుక్ ఎప్పుడైతే మనకి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందో అది అన్ఫేవరబుల్. ఎందుకు అంటారా? చూడండి, పాస్బుక్లో ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్ ఏముంటాయి? డిపాజిట్స్ కదా, ఇక్కడ పేమెంట్స్ ఉంటాయి డెబిట్ సైడ్న. డిపాజిట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో క్రెడిట్ బ్యాలెన్స్ అంటాము. డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి, పేమెంట్స్ తక్కువ ఉన్నాయి, క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్, డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి. అదే పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ డిపాజిట్స్ తక్కువ ఉన్నాయి, పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటాము. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఇది అన్ఫేవరబుల్. అన్ఫేవరబుల్ ఎందుకన్నాము? పేమెంట్లు ఎక్కువ ఉన్నాయి, డిపాజిట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి లాజిక్ గుర్తుపెట్టుకొని, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నిజంలో అడిగినా చెప్పేటట్టు ఉండాలి. ఆమె క్లియర్? సో ఈరోజు ఇంట్రొడక్షన్ అయితే అయిపోయింది. కొంచెం లెందీగా అయినా కానీ మీరు పర్ఫెక్ట్గా ఈరోజు క్లాస్ ఒక్కటికి రెండు సార్లు లేదా మూడు సార్లు చూడండి. ఈ క్లాస్ అర్థమైతేనే ఇంకా ముందు ముందు ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా కంప్లీట్ చేస్తారు. అసలు ఏం మాత్రం భయం లేకుండా. మీకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తారో అన్ని మార్కులు ఈజీగా స్కోర్ చేయగలరు. 10/10, 20/20 అట్లా స్కోర్ చేయగలరు. అంత క్లియర్గా నేర్పిస్తాను. ఓకే, బై ది వే మీరు కొంచెము మెల్లమెల్లగా ఇంగ్లీష్ కూడా అలవాటు చేసుకోండి. ఎంతకాలం తెలుగులో నేర్చుకుంటామో. మన ఇంగ్లీష్ ఛానల్ ఉంది కదా, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, దాంట్లో బీఆర్ఎస్ చాప్టర్ తీసుకోండి. ఇది అర్థమైతే కనుక ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం చూడండి, మెల్లగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కంపల్సరీ, తప్పదు. కాబట్టి అది కూడా అలవాటు చేసుకోండి మెల్లమెల్లగా. ఇక నెక్స్ట్ క్లాస్లో ఇంకెక్కువ చూద్దాము. ఈ ఛానల్ని మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే కష్టమే ఛానల్. ఎందుకంటే ఎనర్జీ చాలా టైం పడుతుంది, ఎనర్జీ అండ్ టైం అంతా. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్, ఐ కంటిన్యూ. లేకపోతే ఇది ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక 10 మంది 20 మంది చూస్తున్నారనుకోండి, యూజ్లెస్ కదా. సో ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ టు ఆల్ ద స్టూడెంట్స్ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నేర్చుకొని ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మంచిగా వస్తాయి వాళ్ళకి, లేదా బీకామ్లో కానీ సిఏలో కానీ ఇంటర్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ నుంచి వస్తారు, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. ప్రతి వీడియో చూడగానే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి, కామెంట్ కూడా రాయండి. దాంతో కూడా వీడియోస్ మనకి వ్యూవర్షిప్ బాగా వస్తుంది. సో ఆ చిన్న హెల్ప్, ఎందుకంటే మీకు అన్ని వీడియోస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ప్రాక్టీస్ బాగా చేయండి. గుడ్ లక్.